తెలంగాణ కాంగ్రెస్ కు దిక్కెవరు రేవంత్ తీరుపై విహెచ్ ఒకంత ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి సార్. పార్టీని కోర్టులో నిలబెడతాడంటూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం, పార్టీలోకి రేవంత్ రాక నుంచి కూడా విహెచ్ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్కి సంబంధించి ఆ పదవి ఇచ్చినప్పుడు కూడా తీవ్ర స్థాయిలో ధ్వజం ఎత్తినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం సార్. ఎలా చూడాలి సార్? ఇది యా సైదాబాబు అంటే జనరల్గా విహెచ్ అంశంలో సైదాబాబు జనరల్గా రేవంత్ విషయంలో ఫస్ట్ నుంచి విహెచ్ విభేదిస్తూనే ఉన్నాడు. విహెచ్కి సంబంధించిన కామెంట్స్ మీద రేవంత్ అడిగినప్పుడు ఏంటి మీరు ఆయన కూడా పట్టించుకుంటారా లేకపోతే నేను ఆయన పట్టించుకున్నాను ఆయన కామెంట్ చేస్తున్నాడు. సరే ఏదైనప్పటికీ రేవంత్ రెడ్డి టాపిక్ అయితే కాంగ్రెస్ పార్టీలో మరలా పీసీసీ చీఫ్ ఇవ్వబోతున్నారు అనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది. ప్రధానమైనటువంటి నేత లేకపోవటం వలన పార్టీలో మెయిన్ లీడర్ అనేటువంటిది ఎవరు అనేది తేలకపోవడంతో ఎవరైతే ఈటల్ లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరకుండా అందరూ బయటికి వెళ్ళిపోతూ ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, చేరాల్సినటువంటి వాళ్ళు చేరట్లేదు అనేటువంటి అభిప్రాయాలు చాలా వ్యక్తమవుతున్నట్లుంది. అసలు ఏంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక క్లారిటీ, ఒక స్పష్టమైనటువంటి వైఖరి ఏమన్నా కేంద్రం నుంచి వినపడుతూ ఉందా సెంట్రల్ నుంచి? అసలు ఒకటి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జాతీయ నాయకత్వం, అసలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటి ఉంది, అక్కడ కూడా కొంతమంది నాయకులు ఉన్నారు, అక్కడ కూడా మనకు ఒక ఓట్ బ్యాంక్ అనేది ఉంది అని అసలు అది ఏమన్నా గుర్తుందా లేకపోతే అసలు వాళ్ళు కంప్లీట్గా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మర్చిపోయారా అనేటువంటి ఒక అనుమానం కలుగుతుంది. ఎందుకంటే విహెచ్ మాట్లాడినటువంటి వ్యాఖ్యల్లో అనేక లేఖలు రాశాను, కనీసం ఎవడు పట్టించుకోడు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అసలు మాకు నాయకుడు ఎవడు అని అంటే చెప్పేటువంటి దిక్కు లేదు అని అంటున్నారు. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు, అంటే హుజూర్ ఏదైతే హుజూర్ నగర్ నుంచి హుజూర్ నగరు దుబ్బాక జిహెచ్ఎంసి ఎన్నికలు తర్వాత మొన్న నాగార్జునసాగర్ వరకు దాదాపు అన్నిట్లో కూడా ఎక్కడా తగ్గకుండా మూడో స్థానం నాలుగో స్థానం పరిమితమైనటువంటి పరిస్థితి. మరి కనీసం ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో పోరాటం చేసి ఇక్కడ ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ని కావచ్చు, ఇక్కడ ప్రభుత్వ విధానాలపైన పోరాటం చేసి ఇక్కడ అధికారంలోకి రావాలి అనేటువంటి పట్టుదల కానీ లేకపోతే ఒక ఆలోచన కానీ ఏమన్నా ఉందా అనేటువంటి అనుమానం అయితే చాలామంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలుగుతున్న మాట వాస్తవం. ఈరోజు విహెచ్ మాట్లాడిన దాంట్లో తప్పు పట్టాల్సింది కూడా పెద్దగా ఏం లేదు. ఎందుకనంటే దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో ఎదుర్కొన్నటువంటి ఫెయిల్యూర్స్ బహుశా గత చరిత్ర అంతా చూస్తే ఏ పీసీసీ అధ్యక్షుడు కూడా అన్ని ఫెయిల్యూర్స్ ఉండకపోవచ్చు. సహజంగా ఆయన పరిస్థితులు కలిసి వచ్చినాయా, కాలానుగుణంగా కలిసి రాలేదా, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ సమీక్ష జరుపుకోవాలి. కానీ ఇప్పుడు రెండు రకాల మూడు, ఇప్పుడు ఒకటి పార్టీకి సంబంధించి ఎవరో ఒక నాయకుడు అనేవాడు ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితులు అయితే ఉంటాయి. దానికి సంబంధించి ఎవరికొకరికి బాధ్యత అప్పచెప్తే దాన్ని భుజాన వేసుకొని కింద మీద పడి దాన్ని తీసుకపోతే నిదానంగా రెండేళ్లకు మూడేళ్లకు రాబోయే ఎలక్షన్స్లో ఫ్రంట్ లైన్లో నిలబడడానికి ఆస్కారం ఉంటుంది. రేవంత్ రెడ్డికి సంబంధించి టీపీసీసీ అధ్యక్షుడు ఇవ్వాలి అనగానే దాదాపు ఒక అరడజన్ మంది వెనక ఏదైతే విహెచ్ఎన్ మంత్రులతో మొదలు పెడితే జగ్గారెడ్డి వరకు మేమేం తక్కువ తిన్నాం, మేము సీనియారిటీలు, మమ్మల్ని ఎందుకు పట్టించుకోరు అని అంటారు. సరే అట్లానే వీళ్ళకి అంగబలం అర్ధబలం ఉందా లేదంటే గ్రౌండ్ లెవెల్లో క్యాపబిలిటీ ఉందా అని అంటే దాని గురించి ఎవరు సౌండ్ చేయరు. సరే సీనియారిటీ విషయాన్ని పక్కన పెట్టి మిగిలిన అంశాలు చూద్దాం. కోమటిరెడ్డి లాంటి వాళ్ళు లేకపోతే ఫ్రంట్ లైన్లో నాలుగైదు పేర్లు పొన్నం ప్రభాకరను ఎవరైతే వినపడుతున్నాయో మరి ఏంటి అని అంటే అమ్మమ్మ ఇప్పుడు మాకొద్దు, ఎలక్షన్లో ఒక ఆరు నెలలు ఉందనగా మాకు ఇస్తే మేము బాగా బ్రహ్మాండంగా పనిచేస్తామని చెప్తారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గ్రూపుల సంగతి మనకు తెలిసిన రాజకీయమే. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ఇకనైనా సరే కళ్ళు తెరచి ఏదైతే జాతీయ నాయకత్వం కనుక తెలంగాణ రాష్ట్రంలో కనుక దృష్టి పెట్టకపోతే విహెచ్ పనికొచ్చే మాట ఒకటి చెప్పాడు. ఎందుకు ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని వ్యతిరేకించే వాళ్ళంతా ఎందుకు బీజేపీ వైపు వెళ్తున్నారంటే ఇక్కడ ఎవరున్నారని ఎవరిని చూసి రావాలి కాంగ్రెస్ పార్టీలోనో అని ఒక ప్రశ్న వినపడుతుంది. కాబట్టి అందుకని వాళ్ళంతా కూడా అటు వెళ్తున్నాను. అతను చెప్పింది అక్షర సత్యం. ఇక్కడ ఇప్పుడు ఒకటో రెండో మూడో పేర్లు బలంగా వినపడే వాటిలో వీళ్ళలో వీళ్ళు ఉన్నటువంటి తగాదాలను పరిష్కరించలేకపోతే రేపటి రోజున ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, వీళ్ళు ఏ విధంగా ప్రభుత్వం పైన కొట్లాడతారు, టీఆర్ఎస్ని ఢీ కొనటం అంటే అంత సామాన్యమైన పనేనా? ఇప్పుడున్నటువంటి ఓట్ బ్యాంకుని కాపాడుకుంటూ పైకి ఎదగాల్సినటువంటి తరుణంలో ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా నాగార్జునసాగర్ ఎన్నికలు వచ్చినప్పుడు దాదాపుగా జీవన్ రెడ్డి అయిపోయింది, జీవన్ రెడ్డి అయితే ఎవరికి అభ్యంతరం లేదని రేవంత్ అన్నాడు, అదేవిధంగా కోమటిరెడ్డి కూడా అన్నాడు అని చెప్పేసి ఆయన పేరుని కొంతకాలం తెరపైకి తీసుకొచ్చారు. తర్వాత నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ఉంది, జానారెడ్డి ఇప్పుడు వద్దంటున్నాడని చెప్పేసి అని జీవన్ రెడ్డిని పక్కకు వచ్చారు. ఏదైనా సీరియస్గా దృష్టి పెట్టి ఇస్తే రేవంత్ రెడ్డి కన్నా ఇవ్వండి, లేదంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డికో ఎవరైతే ఫ్రంట్ లైన్లో ఒక ఇద్దరికో ముగ్గురికో సీరియస్గా పనిచేస్తామని ముందుకు వచ్చేవాళ్ళు, కొంత ఆర్థికంగా బలం ఉన్నవాళ్ళు,
గ్రౌండ్ లెవెల్లో కొంత చరిష్మా ఉన్నవాళ్ళు, కొంత ఓట్ బ్యాంకుని కాంగ్రెస్ పార్టీకి తీసుకురాగలిగే వాళ్ళు, కొంత కార్యకర్తలకి మనోబలాన్ని కల్పించేవాళ్ళు, వీళ్ళకెవరికన్నా ఇస్తే కనీసం స్థానిక సంస్థల్లోనో రేపు మళ్ళీ హుజూరాబాద్కు సంబంధించిన ఎన్నికలు కూడా దాదాపు 4-5 నెలల్లో వచ్చే అవకాశం ఉంది. అక్కడ కూడా 3-4 స్థానాలకి పరిమితం అవుతారా? ఎందుకంటే టీఆర్ఎస్ వర్సెస్ ఈటల్ రాజేంద్ర అంటున్నారు, ఈటల్ రాజేంద్ర బీజేపీలో చేరబోతున్నాడు కాబట్టి మళ్ళీ అక్కడ వాళ్ళిద్దరి పేర్లు వినపడుతున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ ఇదే పరిస్థితి కనుక, ఇదే అంశంతో కనుక, ఇదే ధోరణితో కనుక ముందుకు వెళ్తే దాదాపు కనుమరుగైద్దనేటువంటి అంశానికి ఉదాహరణ కనపడుతుంది. కాబట్టి విహెచ్ఈ ఈరోజు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. కనీసం ఆయన ప్రెస్ మీట్ పెట్టనివ్వట్లేదంటే, ప్రెస్ మీట్ పెడితే ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులను తిడతాడని ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టనివ్వట్లేదు. ఒక సీనియర్ నాయకుడు విమర్శిస్తున్నప్పుడు దాన్ని పార్టీ ఆత్మవిమర్శ చేసుకొని దాన్ని సరిదిద్దుకునేటువంటి బాధ్యత, ఎందుకంటే చాలామంది సీనియర్లు పండిపోయిన ఉద్దండులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కానీ పండిపోయిన ఉద్దండులు ఉన్నంత మాత్రాన ఉపయోగం ఏంటి అనేటువంటి ఒక ఆలోచన చేయాలి. సీనియారిటీ అనేది ముఖ్యమా? లేదంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే రాజశేఖర రెడ్డి ఎటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బాధ్యతలు చేపట్టాడు, ఆ రోజు ఏమన్నా ఇంతకన్నా గొప్పగా ఏం లేదు. కానీ ఎప్పుడైనా క్రైసిస్ నుంచే పార్టీని బయటికి తీసుకొచ్చి విజయపదం వైపు నడిపించేవాడే నాయకుడు అవుతాడు. కాబట్టి ఆ నాయకుడిని కూడా ఐడెంటిఫై చేయలేనటువంటి దుస్థితిలో జాతీయ కాంగ్రెస్ పార్టీ ఉందా అనేటువంటి ప్రశ్నకు మాత్రం ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. అదేవిధంగా ఇప్పటికైనా ఏదైనా నిర్ణయం తీసుకొని కొంత యాక్టివ్ రోల్ పోషించగలిగే వాళ్ళు, పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగే వాళ్ళకి బాధ్యతలు అప్పగిస్తే ఏదైనా ఉపయోగం ఉంటుంది. లేకపోతే చూసి చూసి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళకి కూడా ఇది మారదు అనిపించింది అనుకో, అట్లాంటి వాళ్ళు కూడా సైలెంట్ అయిపోతారు, దానివల్ల తీవ్ర నష్టం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఏమన్నా ఆలోచన చేస్తారేమో అనేది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది వంశీ గారు. ఓకే, అంటే రేవంత్ విషయంలో అంటే కేంద్రం అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం 2-3 సందర్భాల్లో కూడా ఫైనల్ చేయాలి అనేటువంటి చర్చ రావటం, దాదాపు కంక్లూజన్ అవుతుంది అనుకోవటం, మరలా లాస్ట్ మినిట్లో మరలా కొంతమంది నేతలు వ్యతిరేకించటం, అంటే రేవంత్ను సపోర్ట్ చేస్తే కోమటిరెడ్డి వర్గం పూర్తిగా వెళ్ళిపోతుంది, లేదా కోమటిరెడ్డిని సపోర్ట్ చేస్తే రేవంత్ రెడ్డి వర్గం వెళ్ళిపోతుంది. మొత్తానికి ఏమైనా కానీ వీళ్ళు 2 గ్రూపులో లేకపోతే 3 గ్రూపులతోటో కాంగ్రెస్ పార్టీ అయితే తెలంగాణలో బతకకుండా లేకపోతే సక్సెస్ కాకుండా ఈ పార్టీలో ఉన్నటువంటి ఈ నాయకత్వమే కారణం అవుతున్నారా? దీన్ని చూసి కూడా దాన్ని ఫైనల్ చేయలేక, దీన్ని వాళ్ళందరి మధ్య సమన్వయం కుదర్చలేక కేంద్ర నాయకత్వం ఫెయిల్ అవుతుందా? ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలని లేదంటే గ్రూపు నాయకత్వాలు అనేది ఈరోజు పుట్టింది కదా, దశాబ్దాలుగా అవి ఆ పార్టీతో పాటు నడుచుకుంటూ వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ స్వేచ్ఛ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, వాక్ స్వాతంత్రం ఎక్కువ ఉంటుంది, ఎవరు పడితే వాళ్ళు ప్రెస్ మీట్లు పెడతారు, మాట్లాడతారు. మిగిలినటువంటి ప్రాంతీయ పార్టీలాగా ఎవరు ప్రెస్ మీట్ పెట్టాలని పంపిస్తే వాళ్ళు వచ్చి మాట్లాడే వాతావరణం ఇక్కడ ఉండదు. అది పక్కన పెడితే ఇప్పుడు స్థానికంగా అనేక రిపోర్ట్స్ చెప్తాయి, గ్రౌండ్ లెవెల్లో రియాలిటీస్ చెప్తాయి. ఇప్పటివరకు అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి డీసీసీ అధ్యక్షులను పిలిచి సమాచారం తీసుకున్నారు, గ్రౌండ్ లెవెల్లో ఉండే నాయకత్వం నుంచి సమాచారం తీసుకున్నారు. రేవంత్ రెడ్డికి ఇస్తే ప్రధానంగా చెప్పే అంశం ఏంటంటే కేసీఆర్ ఇంకా ఆగాడు, ఇమీడియట్గా ఓటుకునేట్టు కేసు బయటకు వస్తుంది, ఆయన జైలుకి పోతాడు, పార్టీ అంతా తీసుకుపోయి మేము జైల్లో ఉండాలా అని ఈరోజు విహెచ్ ఏదైతే కామెంట్ చేశాడో అదే అనుకుందాం. జైలుకి పోయిన వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అయినటువంటి సందర్భాలు లేవా? జైలుకి పోయిన వాళ్ళందరూ కూడా నాయకులుగా సక్సెస్ అయ్యి వచ్చినటువంటి జైలుకు పోయినటువంటి కేసు అంశానికి ఇప్పుడు పార్టీ నాయకత్వం బాధ్యతలు అప్పచెప్పడానికి అసలు ఏంటి సంబంధం? ఒకటి, అది రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైన కేసు, ఆ కేసు కోర్టులో ఉంది, న్యాయస్థానం దాన్ని తేల్చాలి. దాన్ని ముడిపెట్టి వీళ్ళు ఇంత ఇంకా 2-3 ఏళ్ళు అయినా సరే దాన్ని బూచిగా చూపెట్టేసి అలాగే ఉండిపోతే ఎవరు నష్టపోతారు? ఒకటి. రెండోది, నిజంగా కేసులకు పోయో లేదంటే ఏసీబీ కేసులోనో ఇంకోటి జైల్లో ఉన్నవాళ్ళు నాయకులుగా రాణించినటువంటి చరిత్రలు మనం చూసాం. పక్కన ఏపీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, సో పెద్ద దానికి సంబంధించి ఆలోచన అంటే కొత్తగా వచ్చాడు కాబట్టనో లేదంటే ఆయనకి ఎక్కువ సీనియారిటీ లేదు కదా, మేము 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి రావడం వేరు. సహజంగా జనాల్లోంచి వచ్చేటువంటి నాయకుడికి ఉండే లక్షణాలు దాన్ని ఎవరు పట్టుకొని ఆపాలన్నా సరే అది ఆగేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే గ్రౌండ్లోకి వెళ్తే వాస్తవంగా సోషల్ మీడియా పరంగా కానీ గ్రౌండ్లో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ మెజారిటీ జిల్లాలకు సంబంధించి డీసీసీ అధ్యక్షులు కానీ రేవంత్ రెడ్డికి అయితే కొంత వాక్చాతుర్యం ఉంది, కులం బలం కలిసి వస్తుంది, ఆర్థిక బలం ఉన్నవాడు, తర్వాత ఫీల్డ్లోకి వస్తే కొంత గట్టిగా టీఆర్ఎస్ని కేసీఆర్ని కొంత గట్టిగా ఫైట్ ఇవ్వగలుగుతాడు. ఇటువంటి వాతావరణం అయితే చర్చ జరుగుతున్నమాట వాస్తవం. దాన్ని ఎన్ని రోజులు పాత్రేసి ఉంచుతారనేది ఆలోచన చేసుకోవాలి. రెండోది, సహజంగానే 2-3 గ్రూపులు ఉన్నప్పుడు వాళ్ళని హ్యాండిల్ చేయాల్సినటువంటి బాధ్యత
జాతీయ కాంగ్రెస్ పార్టీలు ఉండేటువంటి నాయకులకు ఉంటుంది. అటువంటి హ్యాండిల్ చేయలేనప్పుడు ఇన్ఛార్జీలకు ఎందుకు వస్తారు తమిళనాడు నుంచి? వాళ్ళు ఎవరో చెప్పిన మాట విన్నప్పుడు దానికి ఇన్ఛార్జ్ అని పేరు పెట్టుకుని ఉపయోగం ఉండదు. నలుగురిని కన్విన్స్ చేసి రేపటి రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత రేపు ఏంటి అనేది చూపించి వాళ్ళకు ఒక నమ్మకాన్ని కలిగించి పార్టీని బతికించుకోవాల్సినటువంటి సిచ్యువేషన్. సహజంగా మీరు అన్నట్టు ఒక 20 మందో 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారులే అనుకుంటే అసలు ఆ పరిస్థితి లేదు. గెలిచినటువంటి ఎమ్మెల్యేలంతా పోయి టీఆర్ఎస్లు చేరుతారు. ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఎవడు మిగిలి ఉన్నాడు? కేవలం కార్యకర్తలు మాత్రమే మిగిలి ఉన్నారు. ఆ కార్యకర్తలు అయినప్పుడు ఆయన కాపాడుకుంటారా, లేదంటే వాళ్ళని కూడా ఇతర పార్టీల వైపు తోలేస్తారనేది రాహుల్ గాంధీ, సోనియా గాంధీ నిర్ణయం తీసుకోవాలి వంశీ గారు. రైట్ ఎస్ సార్, ఎస్ సార్. సార్ మిగతా